ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. అయితే ఇప్పటి వరకు తిన్నా తినకపోయినా ప్రశాంతంగా ఉన్నామని, కానీ ఇప్పుడు సీఎం జగన్ లిక్కర్ షాపులు తెరిచి తమ కుటుంబాల్లో చిచ్చు పెట్టారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మహిళలు. విశాఖలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. విశాఖలో అయితే మాత్రం మద్యం షాపుల దగ్గర జాతరను తలపిస్తున్నది. దాదాపుగా ప్రతి మద్యం షాపు దగ్గర కూడా కిలోమీటర్ల మేర మొత్తం మందుబాబులందరూ కూడా లైన్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే విశాఖలో దాదాపుగా విశాఖే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చెప్పమ్మా అసలు ఏంటి చూడండి సార్, ఏంటి సార్ దానికి మందు ఉందా? మందు లేదు కదా. మందు లేనప్పుడు ఎందుకు సార్ ఈ మందు తీసి జనాలు చంపడానికి? ఇప్పుడు కరోనా రాదా మనకి? ఇప్పుడు రాదా, వస్తుందా రాదా? కొంచెమైనా మనం అన్నం తింటున్నాం సార్ ఇక్కడ. ప్రపంచానికి జనాలకి మందులు లేక ఇంట్లో అంట పెట్టి దాత్రం. ఈ రోజు మందు లేదు. ఇప్పుడు దీనికి మందు ఉందా? ఎవరు సార్ చెప్పారు దీనికి? ఏమంటావమ్మా నువ్వు దీని గురించి? ఎవరు సార్ సీఎం కొంచెం ఆలోచించాలి సార్, ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి సార్. ఇలాంటి షాపులు తీసి ఇలాంటి కరోనా అంటించదు. ఇప్పుడు అంటదా మన కరోనా అంటదా? ఇప్పుడు అంటే మందు లేక చాలా మంది బాధపడుతున్నారని అందువల్లే ఉన్నారండి. పెళ్ళం పిల్లలు రోడ్డు మీద తన్ని సొక్కొక్కలు పొడిచి తీసుకుంటారు సార్ ఇప్పుడు డబ్బులు. పిల్లల దగ్గర నైట్ టైం పడుకున్నప్పుడు తీసుకొని వచ్చి తాగుతారు సార్ ఇప్పుడు జనాలు. ఇలాగ ఇప్పుడు అంటదా? ఉన్న ఆరెంజ్ జోన్ కోసం రెడ్ జోన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతికారం సార్ ఇంకేం కాదండి. ఇది కానీ కరోనా పెట్టారు కానీ కరోనా డబుల్ కరోనా అవుతుంది తప్ప సింగిల్ కరోనా అయ్యే పద్ధతి లేదండి. ఎంత కరోనా పద్ధతిలో ఉన్న వైన్ షాప్ దేవ సంవత్సరం ఏంటి సార్? ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర సొమ్ము లేదా? గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదా? జనాలకు కావాల్సిన లేదు చెప్పండి. పని లేవు, మందు ఎలా ఓపెన్ చేస్తారు? పని ఉంటే మందు ఉంటది, పని చేసుకుంటే డబ్బులు వస్తే మందు కొనుక్కుంటాం. పని లేదు, మందు ఎలాగ ఇప్పారు సార్? మందు ఇప్పారు 20% పెంచారు, తప్పు కదా సార్? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదా? మందు మా దగ్గర డబ్బులే లేవు. మేమే ఉన్నది దాచుకుని తీసుకొచ్చి ఇక్కడ తాగుతాము. పని లేదు, ఉన్న తాగేస్తాం, మళ్ళీ అందులో మందు పెంచుతారు, తప్పా కాదా సార్? మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తెలియాలి సార్, అన్ని పనులు చేస్తున్నాడు, మందు దగ్గరే మమ్మల్ని దొబ్బుతున్నాడు. ఎవరు ఎప్పుడు ఏది ఓపెన్ చేయాలో ఏది ఓపెన్ చేయకూడదు ఒక్కటి కూడా ఎవరికీ తెలియదండి. ఏ షాప్ ఓపెన్ చేయాలో ఏ షాప్ ఓపెన్ చేయకూడదు కూడా ఎవరు తెలియదు. ఈరోజు వైన్ షాప్ మాత్రం ఓపెన్ చేయాలనిసిన దగ్గరుండి అందరిని అమ్మించడానికి అన్ని ప్లాన్ చేస్తున్నారు. 20% పెంచుతున్నారు కదండి, చెనపప్పు మినపప్పు 5 రూపాయలు పెంచితే కేసులు రాశారండి. ఈరోజు మరి దీనికి ఎందుకండి? ఆ ప్రభుత్వానికి ఆదాయం తక్కువైతే చేయొచ్చు, కనీసం బయటవాడికి ఆదాయం తక్కువైతే చేయకూడదండి. ఇలాంటప్పుడు కరోనా రాదండి. 6 నుంచి 9 వరకు అందరూ షాపులు తీయమన్నారు, అప్పుడు అందరూ చేసేవారు, అప్పుడు ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడైతే ఎంతెంత జనాలు ఉన్నారు, 5 మీటర్లు అన్నారు ఒక్కొక్కరికి, ఒక్కొక్కరు మీద ఒకరు పడిపోయి కొట్టుకుంటున్నారు. కానీ ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఎవరు తట్టుకోలేదండి. కానీ ఇది జనాలు నాశనం చేయడం తప్పితే దేనికి చెప్పండి ఇదంతా? కానీ ఇది కరెక్ట్ కాదండి. ఇది ప్రభుత్వం ఒక వైఫల్యం కనబడుతుందండి క్లియర్గా. ఎందుకంటే ఇది మందు ఈ టైంలో అవసరం లేదు. ప్రజెంట్ చూస్తే లాక్డౌన్ ఎత్తిసినట్టుగా ఉంది పూర్తిగా. ప్రజెంట్ విశాఖపట్నంలోను 22 ఉండేది, 29 ఉండి 42కి వచ్చింది. అయినా సరే ప్రజలు ఎవరును డిస్టెన్స్ పాటించడం లేదు. దీనివల్ల ప్రభుత్వం మందు ఉండే కన్నా తీసేయడం బెస్ట్. గవర్నమెంట్ కూడా తగు చర్య తీసుకోవాలా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విశాఖపట్నం ఉన్నది రెడ్ జోన్ గా మళ్ళీ ప్రకటించుతారేమో అనిపిస్తుంది అన్నమాట. అంత ఇదిగా ఉంది, బీహార్ అయిపోతుంది. ఈ 3 వందలు చేస్తే రేపటి నుంచి దొంగతనాలు విఘ్నవుతాయి. చెంబులు తెప్పళ్ళు కూడా ఇళ్లలో పెట్టి తాళాలు వేసుకోవటమే. కూలీ లేవు, పనులు లేవు జనానికి. ఎక్కడ చెంబు తాగమంటే బిందు కనపడి దెంకెళ్ళిపోయి అమ్ము దెంకి తాగుతారు. జరిగేది అది ఆడికి అలా కాకపోతే దీపమ్మనండి. అంతేగాని చూడండి, లైన్లో చూడండి, ఎవడన్నా ఒక్కళ్ళన్నా నెల చేతకాళ్ళు అన్నారు చూడండి, అందరూ కూలీ నాలుగు చేసుకుని బతికేవాళ్ళు. వాళ్ళ వీక్నెస్ అర్థం చేసుకుని గవర్నమెంట్ దోపిడీ చేస్తుంది. చాలా తప్పుడు విధానం. లేకపోతే మానేమని నమ్మ ముందే మానద్దామనండి. ఏ ఆకుల ఆలంలో తింటారు? ఇదేంటండి ఆడకూతలు ఈ నెల నుంచి 40 రోజులు తాగి ఉన్నారు. ఇళ్ళలో మొగుడు తాగటమే, కొడుకు తాగటమే, 15 ఏళ్ళ పిల్లాడి తాగటమే. ఆ లైన్లో చూడండి ఎంతమంది ఉన్నారు, 20 ఏళ్ళ పిల్లలు. ఏంటండి దారుణం తప్పిడి? ఒక్కసారి అన్నాడు చాలు, ఒక్కసారి జీవితాలు నాశనం చేసేస్తున్నాడు. తట్టుకోవడానికి రాకేష్ సార్ ఇద్దరు పిల్లలు ఫారెన్ లో ఉన్నారు, నెలకు 4 లక్షలు పంపిస్తారు. నేను 10,000 అయిన బాటలు తాగుతా. వాళ్ళ పరిస్థితి చూడండి పాపం, వాళ్ళ కోసం బాధ. నాకు 40 ఏళ్ళ నుంచి తాగుతున్నా, 1.5 రూపాయల నుంచి తాగుతున్నా. అదేమంటే ముందు మానేస్తారు, తీసేస్తే మానేస్తారు కదండి. అమ్ముతా మానేయమంటే అలా తప్పు కదా? సిగ్గు లేదు జనానికి. 10 రూపాయలు పెంచి గొడవ చేస్తారు, 1.25 రూపాయలకి మాత్రం 60 పెంచి అమ్మడు మాట్లాడు. ఆడదానికి ప్రశాంతి ఉండదు ఏంటండి? వాళ్ళ అవసరం కోసం వాళ్ళు తాగుతారండి. మేము ఎన్ని బాధలు పడాలండి? పిల్లలతో అండి కూల్ పాటలు కలిపోయి ఎనకూడదు కానీ ఎన్ని బాధలు పడాలండి మందు కోసం ప్రశాంతంగా.
చెమ్మా గంజైనా సరే ప్రశాంతంగా తాగేవాడి. ఏటండి బాధలో కూలి పనికి వెళ్ళి మగాడు 10 రూపాయలు ఇంటికి తెచ్చినా కదండి ఆడదానికి సుఖం, అది కూడా లేకపోతే ఎంత బాధ అండి. పిల్లలతో మేము అన్ని బాధలు పడాలండి, మగోడు నాడు లేకపోతే ఈ మందు వల్ల ఎన్ని బాధలండి. రాత్రులు అయితే అసలు నిద్రలు ఉండవు ఈ మందుల వల్ల తెలుసండి, రాత్రులు నిద్ర ఉండదు ఆడదానికి సుఖం లేదు. అసలు ఇన్ని రోజులు అనకూడదు కానీ జగన్ గారు వచ్చి మంచి పని చేశారని అనుకున్నామండి, కానీ ఈ మందు పెట్టడం వల్ల చాలా బాధపడుతున్నాం అండి. మేము తాగిన ఏది పడితే అమ్ముకుని తింటారండి, ఇంట్లో గురించి పట్టించుకోరు. మాకు ఇప్పుడు పనులు కూడా ఉండట్లేదు, తెల్లవారు పనికి వెళ్ళిపోతే ఈ రోజు మా ఆయన వైన్ షాప్ లో లైన్ కట్టాడు తెలుసా, కనీసం బయటకు కూడా వెళ్ళలేదు ఆటో అతను. మా ఆయన ఆటోకి వెళ్ళలేదు, లైన్ కట్టాడు ఇప్పుడు దాకా. నేను పని చేసుకుని ఇలా వచ్చాను. ఇలా వైన్ షాపులు ఉంటే ఇంకింట్లో పరిస్థితి ఏంటండి, ఎలాగండి ఉంటాం? మీరైనా చెప్పండి, జగన్ చేసింది మాత్రం చాలా తప్పండి. ఏదో షాపులు ఉంటే మేము పనికి వెళ్ళిపోతాం కదా, షాపులు లేకపోతే మేము ఎలా వెళ్తాం? అప్పుడు వైన్ షాపులు తీసారు, ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము, డబ్బులైనా ఉండాలి ఇంట్లోకి ఇస్తారా? కనీసం వాళ్ళు ఎవరు మందు తాగుతారు, మందుకి ఎలా తాగుతారు? ఏదైనా పెట్టుకుని తాగడి పెట్టుకుని తాగుతారు అవునా కాదా? ఇప్పుడు మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం వైన్ షాప్ తీరుస్తున్న వల్ల. మా ఆయన ఇప్పుడు వచ్చి ఇంటికి రాలేదు, తెల్లవారు ఇంటికి వెళ్ళిపోయాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఎక్కడికన్నా వైన్ షాప్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు దాకా ఇంటికి రాలేదు. బంగారు పెట్టేస్తారు ఇప్పుడు 500 పడతాయి అని చెప్పేసి నేను వెళ్ళాను బ్యాంక్ కి, బ్యాంక్ కూడా ఖాళీ లేదు. ఇది మాత్రం వైన్ షాప్ మాత్రం దయచేసి ఈ ఆడల గురించి మీరు మాత్రం క్లోజ్ చేసేయండి సార్. ఈ పరిస్థితి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మహిళలు అయితే మాత్రం ఇప్పటి వరకు 43 రోజులుగా ఇంట్లో పని చేసుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు, చారు తాగాము, అలాగే గింజి తాగి బతుకుతాం, కానీ ఇలాగా డబ్బులు లేని టైంలో మద్యం అమ్మితే అది కూడా 25% ఎక్కువేసి అమ్మితే మేము ఎలా తట్టుకోవాలి? ఇక్కడ నుంచి ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ అమ్మేసి తాగేసే పరిస్థితి మా ఇళ్లలో ఉంటుంది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, జగన్ గారు, ఈ షాపునైతే మాత్రం క్లోజ్ చేయండి, అన్ని షాపులు రాష్ట్రంలో మద్యం అమ్మొద్దు అని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఆడపడుచుల నుంచి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ 5 విశాఖపట్నం.